దివ్య సంజీవని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ యోగంలో మనం చూడబోయేది ఏంటి అంటే సూర్య నమస్కారాస్తే మనము చాలా వరకు అందరూ ఎన్ని రౌండ్స్ అని అడుగుతారు, కానీ మీరు ఇక్కడ హెల్త్ వైజ్ గా చూసుకుంటే మీకు వెయిట్ లాస్ అంటే సూర్య నమస్కారాస్ మీరు రౌండ్స్ ఇలా 40, 30, 100, 108 అలా చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే మీకు సూర్య నమస్కారాస్ బెనిఫిట్స్ కరెక్ట్ గా రావాలి. ఏవైతే సూర్య నమస్కారాస్ లో మనకి మంచి మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి మనం పొందాలి, మన హెల్త్ బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మనం యోగా చేసిన ఫలితం మనకి 100% రావాలంటే మీరు సూర్య నమస్కారాస్ ని అలా నంబర్ రౌండ్స్ కాదు మీరు చేయాల్సింది. ఒక ఆసనం ఇంత సమయం ఉండాలి, ఉండిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ప్రాణాయామం కూడా కరెక్ట్ గా చేసిన తర్వాత ఇంకొక ఆసనంలోకి వెళ్ళి అలా ఆ 12 ఆసనాస్ ని 12 ఆసనాస్ ని మనం వేసుకుంటూ ఒక సైకిల్ లాగా వేసుకుని మళ్ళా ఇంకో రౌండ్ అలా. ఈ మనం వెయిట్ చేసి చేసేవి ఎప్పుడు కూడా మన రౌండ్స్ తో సంబంధం లేదు, ఎంత టైం చేసాం అనేది కావాలి. ఇప్పుడు నేను సపోజ్ కొంచెం ఎగ్జాంపుల్ చూపిస్తాను, అలాగే ఇది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అంటే మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నడుము నొప్పి లేదు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి ఇలా ఉన్న వాళ్ళు మీరే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తారో ఆ డాక్టర్ అడ్వైజ్ అడగండి. అలాగే కొంచెం కళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు, హైలో బీపీలు ఉన్నవాళ్ళు, మీరు ప్రెగ్నెంట్ వాళ్ళు అసలు సూర్య నమస్కారం జోలికి వెళ్ళొద్దు, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా మీకు హెల్త్ ప్రాబ్లమ్ బట్టి మీ డాక్టర్ని అడిగి లేదంటే మీ యోగా నిపుణుల ఆధ్వర్యంలో వేసుకోండి. ఇక్కడ నేను వేసేది జాగ్రత్తగా చూసుకుంటే వేసుకోవచ్చు, కానీ కొంచెం వాళ్ళ ఆధ్వర్యంలో వేస్తే మీకు ఏమన్నా అటు ఇటు ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎలా వేయాలో చూసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చక్కగా మీరు ఇలా చేతులు పైకి లేపి తీసుకొచ్చి నమస్కారంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు శ్వాస తీసుకొని వదిలేయాలి. ఈ రౌండ్ లోనే మీరు ఇలా చేతులు పైకి లేపినప్పుడు శ్వాస తీసుకొని ఇలా నమస్కారంలోకి వచ్చినప్పుడు శ్వాస వదిలేయాలి. ఈ పొజిషన్ లో ఒక 5 సెకండ్లు ఉండండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే 10 సెకండ్ల వరకు ఉండండి. మీరు మైండ్ లో కౌంట్ చేసుకోండి, ఒక 5 నంబర్లు కౌంట్ చేసుకున్నంత టైము, లేదంటే 10 నంబర్లు కౌంట్ చేసుకున్నంత టైము. తర్వాత ఉద్దిత ఆసనంలోకి వెళ్ళి మరలా ఒక 5 నుంచి 10 సెకండ్లు ఉండండి. ఆసనంలోకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోండి, ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస వదిలేస్తూ తీసుకుంటూ ఉండండి. ఇక్కడి నుంచి పాదహస్త ఆసనంలోకి వచ్చేటప్పుడు శ్వాస వదిలేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉండగలిగినంత సమయం ఉండండి, అంటే 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ. తర్వాత మీరు నెమ్మదిగా అశ్వ సంచారాసనంలోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, మీరు ఆసనంలోకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి, ఆసనంలోకి వచ్చిన తర్వాత శ్వాస వదిలేస్తూ తీసుకుంటూ మీ దృష్టి అంతా మీ శరీరం మీద పెట్టుకొని 5 సెకండ్లు 5 నంబర్లు కౌంట్ చేసుకోండి, లేదంటే 10 నంబర్లు కౌంట్ చేసుకున్నంత సమయం ఉండండి. తర్వాత పర్వతాసన, ఇది కూడా ఆసనంలోకి వెళ్ళేటప్పుడు శ్వాస వదిలేయండి. ఇక్కడ ఆసనంలో ఉన్నంతసేపు మీకు ఎంత వీలైతే అంత సాగదీస్తూ ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఉండండి. తర్వాత భుజంగాసన, శ్వాస తీసుకుంటూ ఆసనంలోకి వెళ్ళండి. ఇలా ఉన్నప్పుడు మీరు మీ కింద నడుము కొంతమంది బిగించి పెడతారు, అలా కాదు, మీరు ఫ్రీగా నడుముని ఎంత ఫ్రీగా వదిలేస్తే మీకు అంత పాము లాగా సాగి మీకు అసలు పెయిన్ వెంటనే తగ్గిపోతుంది. 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత సాష్టాంగ నమస్కారాసన, దీంట్లో శ్వాస తీసుకొని వదిలేయండి. తర్వాత మరలా భుజంగాసన, ఇక్కడ 5 నుంచి 10 సెకండ్లు ఉండండి. ఆసనంలోకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోండి, ఆసనంలోకి వచ్చాక శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. తర్వాత శశంకాసన, ఇక్కడ ఆసనంలోకి వచ్చేటప్పుడు మీరు శ్వాస వదిలేయాలి. ఇలా చక్కగా మడాల మీద కూర్చొని శరీరాన్ని అంత బాగా సాగు తీసుకొని మీరు 5 నంబర్లో 10 నంబర్లో కౌంట్ చేసుకోండి. అలా కాదు అంటే 5 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. తర్వాత అశ్వ సంచారాసనలో కాలు మార్చుకోండి.
శ్వాస తీసుకుంటూ ఆసనంలోకి వచ్చి, ఆసనంలోకి వచ్చాక శ్వాస వదిలేస్తూ తీసుకుంటూ ఉండాలి. అసలు శ్వాసను హోల్డ్ చేయొద్దు. మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన బిగినర్స్ అయితే అసలు శ్వాస హోల్డ్ చేయొద్దు. ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే నేను శ్వాస హోల్డ్ చేయగలను అంటే అది మీ ప్రాక్టీస్ ని బట్టి, మీ నైపుణ్యతను బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పాదహస్తాసనంలోకి రండి. శ్వాస వదిలేస్తూ ఆసనంలోకి రావాలి. ఇక్కడ మీరు 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉద్దితాసన చూడండి. ఇలా రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, మీరు ఇలా ఒక ఆసనం తర్వాత ఇంకొక ఆసనం, మీరు ఆసనం మొత్తాన్ని వెయ్యాలి. పరిగెత్తినట్టు సూర్య నమస్కారం చేస్తే మీరు నంబర్ మాత్రమే పెంచుకుంటారు, మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇలా మీరు ఒక ఆసనాన్ని బాగా వేసుకున్న తర్వాత ఇంకొక ఆసనంలోకి వెళ్ళడం, అలాగే ఒక ఆసనంలో ఉన్నప్పుడు ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఉండడం, ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా సూర్య నమస్కారంతోనే తగ్గించుకోవచ్చు ఇలా చేశారంటే. ఇలా చూసి జాగ్రత్తగా చేసుకుంటారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.